నమస్తే అండి, నేను మీ కల్పన. వెల్కమ్ టు కల్లుస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ కద్దూకి కీరండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఈ రెసిపీ. రంజాన్ మాసంలో ఈ రెసిపీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పనవసరం లేదు. ఈ కీర్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివండి. సొరకాయలో కాల్షియం చాలా అధికంగా ఉంటుంది, అదే విధంగా సగ్గుబియ్యం వలన ఒంటికి చలువ చేస్తుంది. కద్దూకి కీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి నేను ఒక సొరకాయని తీసుకున్నానండి, చూడండి. ఈ విధంగా మీడియం సైజులో ఉన్నటువంటి సొరకాయని తీసుకోవాలి. అదేవిధంగా ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ముందే నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు సొరకాయ పైన ఉన్నటువంటి పొట్టును మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి. సొరకాయ మరీ లేతగా, అదేవిధంగా మరీ ముదురుగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ సొరకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, సొరకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయలో ఉన్నటువంటి గింజల మొత్తాన్ని కూడా రిమూవ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సొరకాయ మధ్యలో ఉన్నటువంటి గింజలన్నీ కూడా రిమూవ్ చేయాలి. చూడండి, ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నింటినీ కూడా తురుముకోవాలండి. చూడండి, ఈ విధంగా సొరకాయ ముక్కలన్నింటినీ కూడా తురుముకోవాలి. చూడండి, సొరకాయ తురుము ఈ విధంగా వచ్చింది. సొరకాయ తురుము మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి హీట్ అయిన తర్వాత మనము తురిమి పక్కన పెట్టుకున్నటువంటి సొరకాయ తురుముని మొత్తం కూడా ప్యాన్లోకి యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు నెయ్యిలో సొరకాయ తురుమును ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా నెయ్యిలో సొరకాయ తురుమును ఫ్రై చేసుకోవటం వలన మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, సొరకాయ తురుము నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్కి బదులుగా ఇంకాస్త నెయ్యి వేసుకొనైనా సొరకాయ తురుమును ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ యాడ్ చేయడం వలన సొరకాయ తురుము చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, సొరకాయ తురుములో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయాయి, అదేవిధంగా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుందాము. సగ్గుబియ్యాన్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. సగ్గుబియ్యం అనేవి బాగా నానిపోయాయి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత సొరకాయ తురుముతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చినటువంటి 1 లీటర్ పాలను యాడ్ చేస్తున్నాను. కీర్కి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వలన కీర్ అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వలన కీర్ కూడా చాలా తొందరగా ప్రిపేర్ అవుతుందండి. లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి పాలు సగం అయ్యేంత వరకు కూడా పాలని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. 1/4 కప్పు పంచదారని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం కూడా కీర్తో కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. దాదాపు 100 గ్రాముల వరకు పంచదారని యాడ్ చేశానండి. స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకాస్త పంచదారని యాడ్ చేసుకోవచ్చు. సగం కప్పు మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నానండి. సాధారణంగా కీర్ ప్రిపేర్ చేసుకోవడానికి కోవాని వాడతారు. కోవా లేనట్లయితే ఈ విధంగా మిల్క్ మేడ్ని యూస్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ కూడా లేనప్పుడు కొద్దిగా జీడిపప్పు పలుకులు, అదేవిధంగా కొద్దిగా బాదం పలుకులను మిక్సీ వేసి ఆ పొడి కీర్లో కలుపుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిల్క్ మేడ్ యాడ్ చేయడం వలన కీర్కి
స్వీట్నెస్ అనేది పెరుగుతుందండి. అదేవిధంగా థిక్నెస్ కూడా వస్తుంది. ఈ విధంగా ప్యాన్కి అంచుల వెంబటి వచ్చే మిగడని మొత్తం కూడా గరిటెతో పాలతో పాటు కలుపుకోవాలి. పాలు చిక్కగా ఉండడం వలన ఈ విధంగా మిగడ అనేది వస్తుందండి. ఈ మిగడని మొత్తం కూడా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అంచుల వెంబటి వచ్చే మిగడని మొత్తం కూడా తీస్తూ ఈ విధంగా పాలతో కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 5 నుండి 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, కీర్ అనేది చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము. నేను ఇందులోకి కొద్దిగా గ్రీన్ కలర్ని యాడ్ చేశానండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, నేను వీడియో కోసం కాబట్టి ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఫంక్షన్స్ కోసం కీర్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నట్లయితే చూడడానికి బాగుంటుందండి. ఇంట్లో చేసుకోవడానికైతే అవాయిడ్ చేయడమే మంచిది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగినటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుందండి. మనము యాడ్ చేసినటువంటి సగ్గుబియ్యము, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కీర్ తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. రెండు నిమిషాల తర్వాత కీర్ అనేది ఈ విధంగా చిక్కబడింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ కద్దూకీ కీర్ రెడీ అయిపోయింది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఈ రెసిపీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సొరకాయలో కాల్షియం చాలా అధికంగా ఉంటుందండి. పిల్లలు నార్మల్గా సొరకాయ తినడానికి ఇష్టపడరు కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా సొరకాయతో కీర్ కానీ లేదా హల్వా కానీ చేసి పెట్టినట్లయితే పిల్లలకి కాల్షియం అనేది బాగా అందుతుంది. అదేవిధంగా సగ్గుబియ్యం వలన ఒంటికి చలవ చేస్తుంది. కీర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టేటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్లో కనపడతాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.